ब्रेकिंग न्यूज़ चूस्तू उन्नामु मुनुगोडु उप एन्निककु अभ्यर्थिनी खरारु चेसिंदी तेलंगाणा कांग्रेस पाल्वाई श्रेवंतिनी तम अभ्यर्थिगा बरिलोकी दिंचनुंदी कोमटिरेड्डी राजगोपाल रेड्डी बीजेपीलो चेरे मुंदु कांग्रेस पार्टीतो पाटु एम्मेल्ये पदविकी राजीनामा चेशारु दींतो मुनुगोडु असेंब्ली स्थानानिकी उप एन्निक अनिवार्यमैंदी राजगोपाल रेड्डी बीजेपी तरपुन पोटी चेस्तू उंडगा कांग्रेस तरपुन श्रेवंति तलपडनुन्नारु मुनुगोडु उप एन्निककु अभ्यर्थिनी खरारु चेसिंदी तेलंगाणा कांग्रेस पाल्वाई श्रेवंतिनी तम अभ्यर्थिगा बरिलोकी दिंचनुंदी कोमटिरेड्डी राजगोपाल रेड्डी बीजेपीलो चेरे मुंदु कांग्रेस पार्टीतो पाटु एम्मेल्ये पदविकी कूडा राजीनामा चेशारु दींतो मुनुगोडु असेंब्ली स्थानानिकी उप एन्निक अनिवार्यमैंदी राजगोपाल रेड्डी बीजेपी तरपुन पोटी चेयनुंडगा कांग्रेस तरपुन श्रेवंति तलपडनुन्नारु मुनुगोडु उप एन्निककु कांग्रेस पार्टी तन अभ्यर्थिनी प्रकटिंचिंदी पाल्वाई श्रेवंति बरिलोकी दिगबोतुन्नारु सो पूर्ति अपडेट्स अंदिंचडानिकि मा प्रतिनिधि चारी फोन द्वारा सिद्धंगा उन्नारु सो चारी चेप्पंडि फर्स्ट नुंचि कूडा कृष्णारेड्डी अलागे श्रेवंति मध्य आ पोटी जरिगिंदी टिकेट कोसं सो फाइनल गा श्रेवंति बरिलोकी दिगबोतुन्नारु अपडेट्स एंटि फाइनल गा मुनुगोडु उप एन्निककु कांग्रेस पार्टी अभ्यर्थिनी खरारु चेसिंदी पाल्वाई श्रेवंति बरिलोकी दिगबोतुन्नारु पूर्ति अपडेट्स मा प्रतिनिधि चारी फोन द्वारा अंदिस्तारु सो चारी चेप्पंडि मुनुगोडु उप एन्निकल्लो कांग्रेस पार्टी की संबंधी अभ्यर्थि एंपिकनु कोद्दिसेपटि क्रितमे एसीसी प्रकटिंचिंदि गडिचिन वारं 15 रोजुलुगा पार्टी अभ्यर्थिकि संबंधिंचिनटुवंटि ఎంపిక మీద కసరత్తు చేసింది కాంగ్రెస్ పార్టీ పిసీసీ నుంచి వెళ్ళినటువంటి రెండు పేర్లలో పాల్వాయి శ్రేవంతి పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు టికెట్లు ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పాల్వాయి శ్రేవంతి పేరును అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది అయితే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో తెలమల కృష్ణారెడ్డి పాల్వాయి శ్రేవంతి ఇద్దరి పేర్లను పీసీసీ నుంచి ఏఐసీసీకి పంపించారు అయితే పార్టీలో ఉన్నటువంటి పాత వారికి మాత్రం టికెట్లు ఇస్తే క్యాడర్ సానుకూలంగా ఉంటుంది క్యాడర్ పనిచేసే అవకాశం ఉందన్న ఒక అభిప్రాయాన్ని సీనియర్ నాయకులంతా వ్యక్తం చేశారు
నేపథ్యంలోని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు శ్రవంతి కి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కొద్దిసేపటి క్రితం. అయితే మునుగోడు ఎన్నికలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో క్యాడర్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వెంట ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఇలాంటి నిర్ణయం ఏఐసిసి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో హుజూరాబాద్ కు సంబంధించినటువంటి ఎన్నికల పరిస్థితి మునుగోడులో రిపీట్ కావద్దు అనేటువంటి ఆలోచనను సీనియర్ నాయకులంతా కూడా ఏఐసిసి ముందు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసత్వానికి సంబంధించినటువంటి శ్రవంతికి ఇవ్వాలి అనే ఒక నిర్ణయాన్ని ఏఐసిసి తీసుకుంది. దాంట్లో భాగంగానే శ్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. రేపు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా గాంధీ భవన్ లో సమావేశం కాబోతున్నారు. రేపు ఉదయం పార్టీ నాయకులు, పిసిసి చీఫ్, అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి సరళికి సంబంధించినటువంటి అంశాల మీద రేపటి నుంచి కాంగ్రెస్ ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి వెళ్లబోతుంది. సీనియర్ నాయకులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయం కావడం వల్ల పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి కూతురికి టికెట్ లభించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ క్యాడర్ లో పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు టికెట్ ఇస్తుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ని కాంగ్రెస్ పార్టీ పంపించాలనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పాల్వాయి శ్రవంతికి టికెట్ ని పాల్వాయి శ్రవంతి అభ్యర్థిత్వాన్ని ఏఐసిసి ఖరారు చేసింది. రైట్ చారీ, థాంక్యూ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అయితే మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. పాల్వాయి శ్రవంతిని బరిలోకి దించబోతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సోమగోపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో సోమగోపాల్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సోమగోపాల్, కృష్ణారెడ్డి అలాగే పాల్వాయి శ్రవంతి ఇద్దరి మధ్య కూడా ఒక పోటీ నెలకొంది. సో ఫైనల్ గా ఫైనలైజ్ చేశారు శ్రవంతిని. సో ఏం జరగబోతోంది, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్థి విషయంలో గతంలోనూ కొన్ని పార్టీలో సీనియర్ల మధ్య అలాగే పిసిసి చీఫ్ మధ్య విభేదాలు ఉన్నాయి. వీటన్నిటినీ సైడ్ చేయడానికి ఈసారి వ్యూహంలో భాగంగానే ఇంకా నోటిఫికేషన్ రాకుండానే మునుగోడు అభ్యర్థిని ఏఐసిసి ఖరారు చేసింది. పాల్వాయి శ్రవంతిని పేరును ఫైనల్ చేస్తూ ఏఐసిసి ఇవాళ ప్రకటన జారీ చేసింది. ఒకవైపు సీనియర్లు పాల్వాయి శ్రవంతి వైపు ఉన్నారు, అలాగే కృష్ణారెడ్డిని ఖరారు చేయాలని రేవంత్తో పాటు మరికొంతమంది బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డిని బరిలోకి దింపితే పార్టీకి మేలు జరుగుతుందని తమ వాదనలు వినిపించారు. రాష్ట్రానికి వచ్చిన ఏఐసిసి కార్యదర్శులంతా కూడా అందరి అభిప్రాయాలు, సీనియర్ల అభిప్రాయాలు సేకరించారు. అలాగే ప్రియాంక దగ్గర కూడా రెండు సమావేశాలు జరిగాయి. ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టడానికి, అధికార పార్టీ అభ్యర్థిని ఢీకొట్టడానికి పాల్వాయి శ్రవంతే సరైన అభ్యర్థి అని చివరికి ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. అంటే విభాగాలు ఉన్న నేపథ్యంలో, భేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థి విషయంలో ఏకతాటిపై నడిపించాలనే ఉద్దేశంతో పాల్వాయి శ్రవంతిని ఖరారు చేసినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత నెల 8వ తేదీ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన రాజీనామా చేశారంటే కరెక్ట్గా 1 మంత్ అయింది. నెల రోజులు తిరగకముందే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆలస్యం చేయకూడదని ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసింది. ఇంకొక నెల రోజుల తర్వాత కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. నవంబర్లో ఎలక్షన్ జరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నిక కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. వాళ్ళ సోదరుడు బీజేపీ తరఫున అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో సోనియా గాంధీ దగ్గర జరిగిన సమావేశాల్లో కూడా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. అంటే పాల్వాయి శ్రవంతి కాకుండా మిగిలిన వాళ్ళకి ఇస్తే కొత్త వారికి పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లకు గతంలో ఈ సీట్లో పోటీ చేసిన అభ్యర్థి కాబట్టి ఆమెకే ఇవ్వాలని, ఆమె లెగసీ కూడా వాళ్ళ తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లెగసీని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉప ఎన్నిక వచ్చిన సందర్భం వీటన్నిటిని బేరీజు వేసుకొని చివరికి పాల్వాయి శ్రవంతిని ఎంపిక చేసినట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే సోమగోపాల్, రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు కొంతమంది కృష్ణారెడ్డికి సపోర్ట్ ఇస్తూ ఉండొచ్చు, కొంతమంది పాల్వాయి శ్రవంతికి సపోర్ట్ ఇస్తూ ఉండొచ్చు, బట్ ఫైనలైజ్ అయింది మాత్రం పాల్వాయి శ్రవంతి. సో అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు అనేది ఒక కన్ఫర్మేషన్ కోసం రేపటి సమావేశంలో చర్చ ఉంటుందా, లేదంటే దేనికోసం ఈ చర్చ, ఈ సమావేశం?
అంటే పాల్వాయి స్రవంతిని ఏసీసీ అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించింది కాబట్టి ఇక ఎవరు కూడా ఈ అంశం జోలికి ఈ వివాదం జోలికి వెళ్ళే అవకాశాలు లేవు అంతర్గతంగా కృష్ణారెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు కానీ అధికారికంగా మాత్రం ఆయన బరిలో ఉన్నట్టు బయటికి ఇక్కడ చెప్పలేదు కానీ గాంధీ భవన్ లో అభ్యర్థులతో మాట్లాడినప్పుడు కృష్ణారెడ్డిని కూడా తీసుకొచ్చారు ఫైనల్ గా ఐదు ఆరుగురు అభ్యర్థులు తాము పోటిలో ఉన్నామని చెప్పుకున్నప్పటికీ ఫైనల్ గా మాత్రం పోటీ స్రవంతి కృష్ణారెడ్డి మధ్య ఉండింది అయితే చివరికి ఏసీసీ ఆమెన పేరును ఫైనల్ చేసింది కాబట్టి ఇక గాంధీ భవన్ లో జరిగిన సమావేశాల్లో అభ్యర్థి విషయంలో పెద్దగా చర్చించేదేమి ఉండదు అయితే మిగిలిన అభ్యర్థులు ఎవరైతే పోటిలో ఇప్పటివరకు ఉన్నారో వాళ్ళని కూడా కలుపుకొని ఏ విధంగా ప్రచారం చేయాలన్న దాని మీద ప్రధానంగా గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో చర్చించబోతున్నారు ఇప్పటికే మండలాల వారీగా గ్రామాల వారీగా కాంగ్రెస్ నాయకుల్ని ఇన్చార్జిలుగా వేశారు జనంలోకి ఏ విధంగా వెళ్ళాలి ఎందుకు ఈ ఉపఎన్నిక వచ్చింది అధికార పార్టీకి తర్వాత బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద ప్రధానంగా ఈ సమావేశం ఇప్పటికే పాదయాత్రలతో పాటు కొన్ని టూర్లు కూడా చేశారు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రోగ్రాంలో పాల్గొన్నారు అలాగే కోమటిరెడ్డిని కూడా కలుపుకొని ఏ విధంగా యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి ముఖ్యంగా ఆ రెండు పార్టీలని ఏ విధంగా ఎదుర్కోవాలి కాంగ్రెస్ అంటే ఈ ఎన్నికను మునుగోడు ఎన్నికను రాబోయే జనరల్ ఎలక్షన్లకు ఒక సూచికగా చూస్తున్నారు ఈ ఫలితాన్ని బట్టి భవిష్యత్తు నిర్ణయం అవుతుంది కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలుచుకోవాలన్న దాని మీద దృష్టి పెట్టే అంశం మీద గాంధీ భవన్ లో జరిగే సమావేశంలో చర్చించబోతున్నారు ఇక అభ్యర్థిని ఏసీసీ ఒకసారి ఫైనల్ చేసిన తర్వాత మార్పులు ఉండవు కాబట్టి ఆ అంశాల జోలికి వెళ్లకుండా టికెట్ రాసించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని జనంలోకి వెళ్ళాలన్న దాని మీద ప్రధానంగా గాంధీ భవన్ లో జరిగే సమావేశంలో చర్చించబోతున్నారు ఎగ్జాక్ట్లీ రైట్ థాంక్యూ సోమగోపాల్ థాంక్స్